మొత్తానికి ఫెస్టివల్స్ అయిపోయేసరికి ప్రీవియస్ గా రిలీజ్ అయిన బిగ్ ఫిలిమ్స్ అండ్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన కొత్త ఫిలిమ్స్ ఈ ఫెస్టివల్ హాలిడేస్ యొక్క అడ్వాంటేజ్ ని ఎంతవరకు వాడుకున్నాయి, ప్రెసెంట్ ఇండియన్ ఫిల్మ్స్ బాక్సాఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఫెస్టివల్ అడ్వాంటేజ్ ని కొత్తగా రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఏ కాదు, ఎప్పటిలో లాంగ్ రన్ లోని గట్టిగా కలెక్షన్స్ ని కలెక్ట్ చేసుకున్న 3-2 ఫిల్మ్ కూడా యూజ్ చేసుకుంది, చాలా బాగా యూజ్ చేసుకుంది. 12 crores ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనమాట ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడిన దానికి. ఇప్పటికి ప్రొడ్యూసర్ ఫిగర్ 600 crore నెట్ వచ్చినట్టు ఎప్పుడో వేసేసారు, కానీ నిజానికి ఫైనల్ రన్ లో ఇది రావడం కష్టం. ట్రాకింగ్ ప్రకారం రన్ అయిపోయింది అనుకున్నప్పటికీ ఈ ఫెస్టివల్ అడ్వాంటేజ్ తోటి, ఈ హాలిడేస్ తోటి ఆ 600 crore నెట్ ట్రాకింగ్ ప్రకారం కూడా మొత్తానికి ఫిల్మ్ అచీవ్ చేసేసింది. ఇండియాలోని 713 crores దాటి కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ లోని 144 crores ని దాటి కలెక్ట్ చేసింది. సో ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 3-2 ఫిలిం 856.8 crores ని కలెక్ట్ చేసింది. డొమెస్టిక్ గా ఇండియాలో చూసుకున్నట్టయితే ఇంకొక 55 crores దాటింది అనుకోండి, కల్కిని క్రాస్ చేసేసినట్టే ఈ ఇయర్ లోనే. సో డొమెస్టిక్ ఇండియన్ మార్కెట్ లో అంత దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ ఫిల్మ్ యొక్క లాంగ్ రన్ కూడా చాలా రోజుల వరకు గుర్తుండిపోద్ది. ఇకపోతే టొవినో థామస్ గారి ఏఆర్ఎం 3D ఫిల్మ్ కూడా మొత్తానికి 100 crore క్లబ్ ని దాటేసింది. నేను యాక్చువల్ గా ఈ ఫిల్మ్ యొక్క 100 crore పోస్టర్ ని ఎప్పుడు రిలీజ్ చేసేసారు అనుకున్నాను, కానీ తర్వాత లేట్ గా తెలిసింది అనమాట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దాటే వరకు మూవీ టీమ్ పోస్టర్ వేయలేదు. సో మలయాళం వాళ్ళు ఇదే హానెస్టీతో ఉంటే మాత్రం పక్కాగా మంచి రెప్యుటేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే సౌత్ లో కన్నడ ఇండస్ట్రీ ఫస్ట్ అనమాట. చాలా ఎక్కువ ఫేక్ నెంబర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, తర్వాత టాలీవుడ్ గురించి తెలిసిందే. దాంతోపాటు తమిళ ఇండస్ట్రీ ఓపెనింగ్ డేన ఫేక్ వేస్తున్నారు, ఫైనల్ రన్ వచ్చేసరికి బ్యాలెన్స్ చేసేస్తున్నారు. అట్లీస్ట్ అలా బ్యాలెన్స్ చేసినా పర్లేదు, కానీ 100 crore డిఫరెన్స్ పోస్టర్ లో వస్తే అదైతే కరెక్ట్ కాదనమాట. పోతిక ఈ ఫిల్మ్ తో పాటు రిలీజ్ అయిన కిష్కింద కాండం 75 crore యొక్క మార్క్ ని ఇంకా టచ్ చేయలేదు, దగ్గర వరకు ఇంకా వచ్చిందనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 73 crores ని కలెక్ట్ చేసి ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్ లోని మేకర్స్ కి చాలా మంచి ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది. క్లాష్ అనే ఫీల్ కూడా లేదనమాట రెండు ఫిల్మ్స్ కూడా విన్ అవడం తోటి. ఇకపోతే తర్వాత సత్యం సుందరం, ప్రీవియస్ వీడియోలో ఈ ఫిల్మ్ ని చూస్తానని చెప్పాను కదా, ఆ రోజు చూసేసాను. చూసిన తర్వాత లెటర్ బాక్స్ డీలో అండ్ ఇన్స్టాలో రివ్యూ కూడా పెట్టేశాను. సో మొత్తానికి అయితే మాత్రం ఈ ఫిల్మ్ 51 crores ని కలెక్ట్ చేసి సేఫ్ జోన్ లో ఉంది తప్పించి మరీ అంత ఎక్స్ట్రా ప్రాఫిట్స్ లేదంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే రేంజ్ కాదు. పర్లేదు, నేను చూసినంత వరకు అయితే మాత్రం చాలా వరకు ఫ్యామిలీస్ చూడొచ్చు, దాంతోపాటు రెగ్యులర్ ఆడియన్స్ కి కాస్త డ్యూరేషన్ ఎక్కువైన ఫీల్ రావచ్చు, కానీ ఫీల్ గుడ్ నాస్టాల్జియా ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్స్ లోని. అండ్ ఈ ఫెస్టివల్ హాలిడేస్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను, కాకపోతే కరెక్ట్ గా ఫెస్టివల్ టైం కి వెట్టయాన్ రజనీకాంత్ గారి సినిమా వచ్చింది కాబట్టి మరి ఇంకొక ఆప్షన్ ఉండదు, ఆడియన్స్ చాలా మంది ఆ సినిమా చూడడానికి వెళ్తారు. కానీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే తమిళ కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న కేరళలో మలయాళంలో ఒకవేళ ఈ ఫిల్మ్ వచ్చుంటే ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా ఈ జాన్రస్ అక్కడ బాగా క్లిక్ అవుతున్నాయి, అంటే జాన్రాతో పనిలేదు, ఫీల్ గుడ్ గా మంచి కథ ఉంటే మాత్రం అది ఎలాంటి జాన్రా అయినా సరే ఓటీటీయా థియేటర్ ఫిల్మ్ అని చూడకుండా వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. పైగా కార్తిక్ గారు కూడా మోస్ట్లీ కమర్షియల్ గా మెల్లిగా రైజ్ అవుతున్న టైంలో ఆ జపాన్ లాంటి ఫిల్మ్ పడింది. సో ఇప్పుడు ఆ ఫిల్మ్ తర్వాత కాస్త ఇంపాక్ట్ దీని మీద పడచ్చేమో, కానీ తర్వాత అప్కమింగ్ గా మాత్రం మళ్ళీ అలాంటి తప్పులు చేయకపోతే సరిపోద్ది. అండ్ ఈ ఫిలిం కూడా కంప్లీట్ మాస్ ఆడియన్స్ కి ఎక్కదంతగా. ఇక తర్వాత దేవరా ఫిలిం విషయానికి వస్తే మొత్తానికి ఫెస్టివల్ అడ్వాంటేజ్ ని ఏదో కొత్తగా సాంగ్ ని కూడా యాడ్ చేశారంట కదా, అప్పట్లో ఈ ఫెస్టివల్ హాలిడేస్ తో ఎంటైర్ గా దేవరా ఫిలిం ఫుల్ పొటెన్షియల్ ని బాగా యూజ్ చేసుకుంది. కేవలం హైక్స్ తో ఓపెనింగ్స్ వల్ల మాత్రమే కలెక్షన్స్ వచ్చేసే, తర్వాత ఈ సినిమాని ఎవరు చూడరు అన్నట్టు కూడా చాలా మంది ఆర్గ్యూ చేశారు, ఫిక్స్ అయిపోయారు. బట్ ముందే చెప్పాను కదా ఈ ఫిల్మ్ కి ఇంకాస్త రన్ ఉండే ఛాన్స్ చాలా వరకు ఉందని చెప్పి. సో ఆ రన్ అయితే మాత్రం ఫిలిం నిజంగా అదే విధంగా బాగా యూజ్ చేసుకుంది పొటెన్షియల్ ని. ఈ ఇయర్ ఇండియన్ ఫిలిమ్స్ హైయెస్ట్ గ్రోసర్స్ లోని టాప్ 4th ప్లేస్ లో ఉందన్నమాట. ఈ సినిమా టాప్ 3rd లో ఉన్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తలపతి విజయ్ గారి ఫిల్మ్ 455 crores ని మరి సినిమా బ్రేక్ చేయడం కష్టమే, ఎందుకంటే రన్ అయిపోయింది, దాంతోపాటు హాలిడేస్ అడ్వాంటేజెస్ కూడా అయిపోయాయి. మరి పోస్టర్ లో 500 crores వేసారు కదా బ్రో, అంటే అది ఫేకే. మొదట్లో కాస్త కొంత ఎక్స్ట్రా అవుద్ది, 20, 30, 50, 60 ఇక్కడ వరకు ఓకే. 100 crore పోస్టర్ లో ఫేక్ పడకూడదు, పడిపోద్దా ఫైనల్ రన్ లో అనే భయంతో ఉన్నప్పటికీ మొత్తానికి అదే జరిగిపోయింది అనమాట. రీసెంట్ గా సలార్, కల్కి, ఇప్పుడు దేవరా, అంటే పోస్టర్ లో దాదాపుగా 100 crores దాటి ఎక్స్ట్రా నెంబర్స్ వేస్తున్నారనమాట వచ్చిన దానికన్నా. ఆ ట్రాకింగ్ లో అప్కమింగ్ పుష్ప 2 కూడా ఇదే విధంగా చూసుకున్నట్టయితే అన్ని ఫిలిమ్స్ కి ఈ ట్రెండ్ అలవాటు అయిపోద్ది. రీసెంట్ గా ఒక ప్రొడ్యూసర్ కూడా చెప్పారు, ఆయన పేరు నాకు తెలియదు కానీ చాలా వరకు ఆన్లైన్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు అతన్ని. అతను ఏమంటున్నాడంటే ఆన్లైన్ లో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే ఈ పెద్ద హీరోల యొక్క పోస్టర్స్ నెంబర్స్ అలా వేస్తూ ఉంటాం, నిజానికి ఏదో మేము ప్రూవ్ చేసుకోవడం కాదు అని చెప్పేశాడు. డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఒకసారి కాదు చాలా సార్లు చెప్పారనమాట టాలీవుడ్ ఇలా జరగడం, ఈ కల్చర్ అసలు నాకు నచ్చట్లేదు అని చెప్పి. దాంతోపాటు దిల్ రాజ్ అయితే ఒకసారి చెప్పేశారు కొన్ని సినిమాలు లాస్ అవుతాయి డిస్ట్రిబ్యూటర్ కి, కానీ పోస్టర్ లో మేము హిట్ అనేస్తే డిస్ట్రిబ్యూటర్ బయటకు వచ్చి సినిమా లాస్ అని చెప్పలేడు, ఎందుకంటే పెద్ద హీరో సినిమా, ఆ సినిమా హీరో మీద ఉన్న అభిమానం గానీ, ఒకవేళ ఆ హీరో సినిమాని బ్లేమ్ చేస్తే ఫ్యాన్స్ వల్ల వచ్చే అటాక్ గానీ ఇవన్నీ ఇష్టం లేక డిస్ట్రిబ్యూటర్ సైలెంట్ గా ఉంటాడని దిల్ రాజ్ చెప్పారు.
కానీ ఆన్లైన్ లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కొన్ని పేజెస్ మాత్రం ఓన్లీ దేవరాని మాత్రమే స్పెసిఫిక్ గా ఫేక్ చేశారు అని చెప్పి మీమ్స్ లాంటివి పోస్ట్ లాంటివి వేస్తున్నారు. లేదు, ప్రీవియస్ గా చాలా పెద్ద ఫిల్మ్స్ కి వేశారు కాబట్టి ఒక సినిమానే బ్లేమ్ చేయడానికి లేదు, అందరినీ బ్లేమ్ చేయాలి, అందరిది తప్పే. ఎందుకంటే అందరూ 100 కోట్లు దాటే ఫేక్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గోపీచంద్ గారి ఫిల్మ్ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి అంటే ఇంకా 20% కూడా రికవర్ అవ్వకపోయినా 100% రికవరీ డే 2 అయిపోయిందని పోస్టర్ వేసుకుంటున్నారు. సో చూడండి, ఇప్పుడు టైర్ 2 టైర్ 3 వీళ్ళు కూడా మొదలెట్టేశారు ఈ ట్రెండ్ అనేది. సడన్ హిట్, షాకింగ్ హిట్, స్లో మోషన్ హిట్, ఫాస్ట్ హిట్, ఇలా పోస్టర్ లో వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వేసే హైబ్రిడ్ ఫిగర్స్ అవి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ గా ప్రొడ్యూసర్సే మేము వేసే నెంబర్స్ ఎక్స్ట్రా ఫేక్ ఫ్యాన్స్ కోసం ఏదో వేస్తున్నాం తప్పించే రియల్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి పోస్టర్స్ గురించి, నెంబర్స్ గురించి కింద కామెంట్స్ లో ఫ్యాన్ వర్స్ పెట్టుకోరని చెప్తున్నాను. దాంతోపాటు వాళ్ళ హీరో, వీళ్ళ హీరో, ఎవరి హీరో అని లేదు, మొత్తం అన్ని పెద్ద ఫిలిమ్స్ కూడా ఇదే ఫాలో అవుతున్నాయి ఇక్కడ. పోతే మొత్తానికి అన్ని ఏరియాస్ ట్రాకింగ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దేవరా ఫిలిం 405 crores దగ్గర వరకు కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ లోని సలార్ని దాటేసి టాప్ 3rd ప్లేస్ లో ఉందన్నమాట. టాప్ 2nd కల్కి అండ్ టాప్ 1 త్రిబులర్ ఉన్నాయి. సినిమాకి అంత పెద్ద హైప్ లేనప్పటికీ నెగిటివ్ వైబ్స్ తో వచ్చి మిక్స్డ్ టాక్ తోటి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ కానీ లాంగ్ రన్ అచీవ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు, మంచి అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. హిందీ నెట్ విషయానికి వస్తే 60 crore నెట్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. పుష్ప రేంజ్ లో 100 crore నెట్ కలెక్ట్ చేయొచ్చా అని చాలా మంది అనుకున్నారు ముందులో, కానీ అది కష్టమని ముందే చెప్పేసాను కదా. ఒకవేళ పాసిబిలిటీస్ ఛాన్సెస్ ఉంటే 75 crore నెట్ ఛాన్స్ ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు అది కూడా కష్టమే. 65 crore నెట్ తోటి ఫైనల్ రన్ ఆగిపోవచ్చు హిందీలో. ఓవర్సీస్ లో 77 crores ని కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. పోతే ఈ ఫెస్టివల్ కి హిందీలోని విక్కీ విద్యాక, ఓవాలా వీడియో అండ్ జిగ్రా మధ్యన క్లాష్ జరగడం తోటి చాలా మంది ఫ్యామిలీస్ కానీ, రెగ్యులర్ ఆడియన్స్ కానీ, విలేజ్ ఆడియన్స్ కి కానీ అందరి ఓటు ఇటువైపు వెళ్ళిపోయింది. ఎందుకు దీన్ని చూస్ చేసుకుంటున్నారు అంటే చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కానీ, రెగ్యులర్ ఆడియన్స్ కి కానీ, విలేజ్ ఆడియన్స్ కి కానీ వాళ్ళకి రిలేట్ అయ్యేలాంటి సబ్జెక్ట్ జోనరా ఫిల్మ్ ఇదనమాట. దీనికి తోడు సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి, బాగా ప్రమోషన్స్ మార్కెటింగ్ అంతా వర్క్ అయ్యి, సింపుల్ గా చెప్పాలంటే రీల్స్ లో ట్రెండ్ అయ్యేలాంటి క్రింజ్ ఎలిమెంట్స్ ని ప్రమోషనల్ స్ట్రాటజీలో వాడుకుంటున్న రోజుల్లోని. సో అది బాగా వర్క్ అయింది సినిమాకి, ఈ సినిమా ఉందనే విషయం తెలిసింది. కానీ జిగ్రా అలా రిటైర్ ఆడియన్స్ కి, ఫ్యామిలీస్ కి కానీ, విలేజ్ ఆడియన్స్ కి అసలు ఎక్కే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు. పైగా పాపులర్ సాంగ్స్, వైరల్ ప్రమోషన్స్ ఏమీ లేవు, స్క్రీన్స్ కూడా నార్మల్ గా రిలీజ్ అయ్యింది, టైర్ 1 సిటీస్ కి మాత్రమే పరిమితమైంది. అందుకనే ఓపెనింగ్స్ నుండి ఫిల్మ్ కి అడ్వాంటేజ్ కనిపించింది, కాకపోతే సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. పోతే ఇప్పటిదాకా 27.4 crores ని కలెక్ట్ చేసిన ఈ సినిమా డొమెస్టిక్ గా 50 crore నెట్ దాటితే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిపోయినట్టే. మరి చూడాలి ఫైనల్ రన్ ఎంతవరకు వెళ్తుందో. ఇకపోతే జిగ్రా ఓవర్సీస్ లో ప్రతిసారి ధర్మ ప్రొడక్షన్స్ మంచి కేర్ తీసుకొని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకీ అవర్ రాణికి ప్రేమ్ కహానీ ఓవర్సీస్ లోనే సెన్సేషనల్ గా ఆడింది. మరి దీనికి ఎందుకు అలా చేయలేదో తెలీదు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ అవ్వకపోయినా సరే చాలా మంది ఫిల్మ్ లవర్స్ కైనా టార్గెట్ అయ్యేది, మంచి లొకేషన్స్ లో ప్లాన్ చేసుకున్నట్టయితే. పోతే ఈ ఫిల్మ్ కూడా 26 crores ని కలెక్ట్ చేసింది. సో క్లాష్ లో రిలీజ్ అయిన రెండు ఫిల్మ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఫైనల్ రన్ లో ఏ ఫిల్మ్ కి ఎక్కువ వస్తాయో చూడాలి. మండే డ్రాప్ తోటి మనకి జిగ్రా యొక్క సపోర్ట్ ఇండియన్ ఆడియన్స్ గురించి అర్థమవుద్ది. బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయాలంటే 80 crores వరకు వెళ్ళాలన్నమాట. మరి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. తెలుగు డబ్బింగ్ చేసి ప్రమోషన్స్ చేసినప్పటికీ అనుకున్న రేంజ్ లో స్క్రీన్స్ దొరకలేదు. ముందే చెప్పాను కదా 3-2 అప్పట్లోనే డబ్బింగ్ చేయకపోవడానికి రీజన్ ఇదే అనమాట. డబ్బింగ్ చేసిన తర్వాత ప్రమోట్ చేయాలి, ప్రమోట్ చేసిన తర్వాత స్క్రీన్స్ దొరకాలి, దొరకకపోతే మొత్తం వేస్ట్. సో ఇప్పుడు ఈ సినిమాకి అదే జరిగింది. ఒకవేళ స్క్రీన్స్ దొరికినా కూడా చూస్తారా అంటే లేదనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 3-2 లాంటి సినిమా అంటే అంత బాగున్న సినిమాకి కూడా తెలుగులో ఏదో ఫోర్స్డ్ గా చెప్తున్నట్టు, బాగాలేదు అన్నట్టు చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఇలా ఉంటే మరి ఇంకా డబ్బింగ్ చేసినా కూడా చూడరు. సో ఇక ఓటీటీకి మాత్రమే డబ్బింగ్ పరిమితం అవ్వచ్చు, లేదా హీరోయిజం ఉండే సినిమాలు, హీరోని ఎలివేట్ చేసే లాంటి మాస్ సినిమాలు అయితే వర్క్ అవుతాయి. కానీ మొన్న హాలిడే టైమ్ లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో బాగా పర్ఫామ్ చేస్తున్న సినిమా ఇదే. కానీ హైదరాబాద్ ఆడియన్స్ కి డబ్బింగ్ అవసరం లేదు, సినిమా బాగుంటే అన్ని టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ని కూడా ఆదరిస్తారు అక్కడ. ఇకపోతే మార్టిన్ యొక్క రీసౌండ్ గురించి మొత్తం ఆన్లైన్ లో వినే ఉంటారు, వేరే లెవెల్ లో వస్తుంది టాక్ సినిమాకి. అయినప్పటికీ తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా 1.5 crores దగ్గర వరకు కలెక్షన్స్ వచ్చాయి. నిజంగా మేకర్స్ కేజీఎఫ్ ని నమ్ముకుని బ్లైండ్ గా ఈ సినిమాకి 150 crores బడ్జెట్ పెట్టేశారా? అసలు కన్నడ ఇండస్ట్రీలోని చాలా పెద్ద పెద్ద స్టార్స్ కి ఈ రేంజ్ మార్కెట్ లేదు. కేజీఎఫ్ కాంతారా వదిలేస్తే 100 crore కొట్టడమే పెద్ద అచీవ్మెంట్ కన్నడ ఇండస్ట్రీకి. ఎందుకంటే వాళ్ళకి ఓవర్సీస్ నుండి అంత కలెక్షన్స్ రావు, కర్ణాటక నుండి మాత్రమే రావాలి. సో ఈ సినిమా అయితే మాత్రం ఇప్పటిదాకా కేవలం 18 crores మాత్రమే కలెక్ట్ చేసింది. సో చూసుకోవచ్చు ఇక బడ్జెట్ రికవరీ ఏంటో మరి మనకు తెలియదు, కానీ పెద్ద లాసే. కర్ణాటక నుండి కేవలం 15 crores వచ్చాయి, ఓపెనింగ్ వీకెండ్ అయిపోయింది. ఇక ఈ టాక్ తో సర్వే అవ్వాలంటే అది అసాధ్యమే. ఓవర్సీస్ లో 0 gross అనమాట, మోస్ట్లీ కన్నడ ఫిలిమ్స్ అది కామనే. కానీ సినిమా ప్యాన్ వరల్డ్ అన్నారు, సైమల్టేనియస్ గా జపాన్, చైనా రిలీజ్ అన్నారు, మరి ఏమైందో మనకు తెలియదు. 2022 కేజీఎఫ్ 2, కాంతారా, చార్లీ 777 ఈ ఫిల్మ్స్ వదిలేస్తే 2023 ఆ ఇయర్ లో హైయెస్ట్ గ్రోసర్ అంటే 85 crores డీబోస్ యొక్క కటేరా అనమాట. సో అలా 85 crores, 75 crores ఈ అచీవ్మెంట్ కే చాలా వరకు రేర్ గా వస్తుంటాయి అనమాట. రిమైనింగ్ టైమ్ లో అవి కూడా రావు. తమిళ, కేరళ అన్ని స్టేట్స్ లో వాష్అవుట్ అనమాట. కర్ణాటక తర్వాత ఈ సినిమాకి కాంట్రిబ్యూషన్ అంటే తెలుగు స్టేట్స్ లోనే. సో మరి ఈ ఇయర్ లో అప్కమింగ్ రాబోయే ఉపేంద్ర గారి సినిమాతో మరి కర్ణాటకకి ఏమాత్రం కాంట్రిబ్యూషన్ ఉంటుందో చూడాలి.
ఇకపోతే రజనీకాంత్ గారి వేటయాన్ సినిమా సినిమా మీద హైప్ బజ్ క్రియేట్ అవడం కొద్దిగా ఈ కాంబోలో కష్టమనే వైబ్స్ ఎప్పుడో వచ్చాయి. కాకపోతే ట్రైలర్ కట్స్ అంత వరస్ట్ గా ఉన్నప్పుడు ఆ ప్రివ్యూ గానీ ట్రైలర్ గానీ నిన్న చెప్పేశాను కదా పర్సనలీ నాకు వర్క్ కాలేదని, కానీ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, కంటెంట్ బేస్డ్ సినిమా, రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఏదో ఆ టైప్ ఆఫ్ ఆయన ఆడియన్స్ ని క్యాటర్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ పెట్టాను తప్పించి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు లైకా ప్రొడక్షన్ గురించి తెలిసిందే కదా, వాళ్ళ మీద ఫుల్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది తమిళ ఆడియన్స్ కి కూడా. దీనికి తోడు వాళ్ళ ప్రమోషన్స్ కూడా వీక్, ఏదో రెండు సాంగ్స్ తప్పించి సినిమాకి ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. ఓపెనింగ్ డేన చాలా బాగా పీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి, కానీ వీకెండ్ వరకు ఎలా ఉన్నా సరే రెస్పాన్స్ కొద్దిగా మిక్స్డ్ ఆర్ యావరేజ్ ఎలా ఉన్నా సరే తమిళనాడులో హోల్డ్ అయితే ఉంటుంది కదా, ఆ హోల్డ్ అయితే కనిపించింది. కానీ తెలుగు స్టేట్స్ లో సినిమా బ్రేక్ ఈవెన్ కష్టంలా కనిపిస్తుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంత పెద్ద బిజినెస్ చేశారో లేదో మరి నాకు తెలియదు, కానీ కేవలం ఇంకా 44% మాత్రమే రికవర్ దగ్గరలో ఉందంట. దీంతో ఇక బ్రేక్ ఈవెన్ తెలుగు స్టేట్స్ లో కష్టమే, ఎందుకంటే ఈ టాక్ తోటి ఈ హైప్ తోటి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా 70 crore షేర్ వరకు ఇంకా కలెక్ట్ చేయాలన్నమాట హిట్ టార్గెట్ ని అచీవ్ చేయాలంటే. తమిళనాడు అండ్ ఓవర్సీస్ హోల్డ్ బట్టి లాంగ్ రన్ లో ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయా లేదనేది చూడాలి. ఓవర్సీస్ లో ఇప్పటిదాకా 65 crore ని టచ్ చేసింది, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫైనల్ రన్ లోని 151 crore దాటి కలెక్ట్ చేసింది ఓవర్సీస్ లో. మరి సినిమా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. పోతే ఓపెనింగ్ వీకెండ్ కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ సినిమా 188 crore దగ్గర వరకు కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ లోని 330 crore 340 crore దగ్గర వరకు వచ్చింది అనుకోండి, సినిమాకి ప్రాఫిట్ వచ్చేసినట్టే, సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టే. మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే హాలిడేస్ అయిపోయాయి, కానీ స్టిల్ తమిళ ఫిలిమ్స్ కి ఎలాంటి కొత్త ఫిలిమ్స్ పెద్ద ఫిలిమ్స్ లేవు కాబట్టి లాంగ్ రన్ లో తలైవర్ తన పుల్ని చూపిస్తారా లేదా అనేది చూడాలి.